నూతన సంవత్సరం సోమవారం సందర్భంగా ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్దులగుట్ట శివాలయంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. రామాలయం, దత్తాత్రేయ, దుర్గామాత, అయ్యప్ప, ఇల్లమ్మ తల్లి ఏకశిల స్తంభం వద్ద గల హనుమన్ మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భారత్ గేట్ సుమన్ తిరుమల దంపతులు శివాలయంలో పంచమృతలతో అభిషేకాలు నిర్వహించారు. సిద్దులగుట్టపై గల శ్రీ 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 నందీశ్వర మహారాజ్ కు పాదపూజ చేసి పూలమాలలు వేసి పట్టు శలవతో ఘనంగా సన్మానించారు. రామాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం నూతన సంవత్సరం కావడంతో 20,000 పైగా భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారని తెలిపారు. భారత్ గేట్ సుమన్ తిరుమల దంపతులు దాదాపు 20,000 మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా భక్తులందరూ అన్నదాత భారత్ గేట్ సుమన్ దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పిసి గంగారెడ్డి, బొబ్బిడి గంగకిషన్ తదితరులు పాల్గొన్నారు. సిద్ధేశ్వర స్వామి భగవాన్ కీ జై. అన్నదా